పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణ పోలీసులు ఉషా ఫ్రైమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ లంకా భాస్కర్రావు మాట్లాడుతూ ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు డీఎస్పీ బి సునీల్ పర్యవేక్షణలో ఉషా ప్రైమ్ హాస్పిటల్ అధినేత అవినాష్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. డాక్టర్ అవినాష్ మాట్లాడుతూ పట్టణ పోలీసులు అడిగిన వెంటనే ఈ మెగా వైద్య శిబిరం నిర్వహణకు వివిధ విభాగాల నుండి 6 వైద్యులను పంపామని అన్నారు. అందులో డాక్టర్ అవినాష్ జనరల్ మెడిసిన్, నేను ఆర్థోపెడిక్ జేఎం ప్రవీణ్ కుమార్, ఈఎన్టీ డాక్టర్ వై రాజేష్, మెక్సిల్లో ఫేషియల్ సర్జరీ డాక్టర్ పి విశ్వనాథ్, ఆప్తమాలజీ వి కామేశ్వర గుప్తా, జనరల్ మెడిసిన్ డాక్టర్ డి సామమూర్తి ఉన్నారని అన్నారు. ఈ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి యువజన నాయకులు జాజుల్ రమేష్, ఉగ్గిన అప్పారావు, ట్రైన్ క్రైమ్ ఎస్ఐ లక్ష్మీనారాయణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లో మేము మెడికల్ క్యాంపు, అదేవిధంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఇతర కార్యక్రమాలు చేస్తున్నాము.
షాప్ అయిన ఉంది డాక్టర్ అవినాష్ గారు ఈ కార్యక్రమం చేస్తామని చెప్పేసి చెప్పంగానే హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ఒక ఆరుగురు రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి చేద్దామని చెప్పి ఇమీడియట్గా స్పందించి అనగానే ఈసారి ఏంటంటే మేము జనరల్ పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కూడా సర్వీసెస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు స్పెషలిస్ట్తో పాటుగా డాక్టర్గారితో పాటుగా మెడిసిన్ కూడా ఉచిత మెడిసిన్ కూడా ఇస్తున్నాము. వాళ్ళకి మా యొక్క డిపార్ట్మెంట్ తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా ఈ ప్రోగ్రాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ కాంప్లెక్స్ డే రోజు మనం ఇలాగ ఫ్రీ మెడికల్ క్యాంప్ అన్నది ఎవరికైనా చేస్తున్నాం. శ్రీ భాస్కర్ గారు వచ్చి అడిగిన వెంటనే మీకోసం స్పందించి చాలా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి స్పెషల్ థ్యాంక్ యూ అండ్ ఆల్సో హ్యాండ్స్ ఆఫ్. ఎందుకంటే ఈ కోవిడ్ లాస్ట్ 2 ఇయర్స్లో ఐ థింక్ డాక్టర్స్ లేకపోతే హెల్త్ కేర్ స్టాఫ్ ఎంత కష్టపడ్డారో దాని మీద ఎక్కువ యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు చాలా కష్టపడ్డారు.